నా ప్రియ మిత్రులందరికీ వందనం, శుభాభినందనం. ప్రతి వ్యక్తి తాను చేసే పని నుండి వయసు మళ్ళినాక తప్పక విశ్రాంతి తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులు కూడా రిటైర్మెంట్ అనేది వాళ్ళ జీవన ప్రయాణంలో ఉంటుంది. అలాగే ఇతర వృత్తులు చేసుకునే వాళ్ళు కూడా ఏదో ఒకరోజు ఇంకా నాకు చేత కాదు, ఇంకా నాకు విశ్రాంతి కావాలి అనే రోజు వస్తుంది. తప్పక వస్తుంది ప్రతి వ్యక్తి జీవితంలో కూడా. అలాగే నేను 2018లో ఇంగ్లీష్ టీచింగ్, ఇంగ్లీష్ గ్రామర్, కమ్యూనికేషన్ స్కిల్స్, వెరీ గుడ్ స్పోకెన్ మెథడ్స్ అని బాగా అటు కార్పొరేట్ విద్యా సంస్థలలో, ఇటు కోచింగ్ సెంటర్లలో పని చేసి 2018 మార్చిలో రిటైర్మెంట్ తీసుకున్నాను. అప్పుడే కళ్యాణ్ దుర్గానికి కూడా వచ్చేసి విశ్రాంతిగా ఉంటున్నాను. అయితే ఈ మధ్యనే గరికపాటి నరసింహారావు గారు చెప్పే ప్రవచనాలు విని 70 దాటిన తరువాత ఇంటి బరువు బాధ్యతలను కూడా వదిలించుకోవాలి, బాధ్యత నుంచి కూడా రిటైర్మెంట్ కావాలి, ఇంకా ఇంటి పెత్తనం నాకే ఉండాలి, నేనే పెత్తనం చేయాలి, అందరూ నా మాటే వినాలి అనే అభిప్రాయాన్ని తొలగించుకొని ఇతరులకు ఆ బాధ్యతను అప్పగించాలి. భార్యకో, కొడుకుకో, కోడళ్ళకో, ఎవరికో ఒకరికి బాధ్యతలను ఇచ్చి తీరాలి అని ఆయన చాలా చక్కగా చెప్పాడు. బాధ్యతల నుంచి తప్పుకునేదే కాకుండా ఒక గదిలో నిరంతరము, అంటే హృదయం ఏ విధంగా కొట్టుకుంటూ ఉంటుందో ఆ విధంగా భగవన్నామ స్మరణ చేసుకుంటూ, మనస వాచ కర్మని ఆయన్నే స్మరిస్తూ కొలుస్తూ శేష జీవితాన్ని గడపాలని ఆయన చాలా చక్కగా వివరించారు. అది విన్న వెంటనే నేను ఈ సంవత్సరమే ఎలాంటి బాధ్యతలు లేకుండా, ఎవరికి ఎలాంటి సలహాలు లేకుండా మనశ్శాంతితో ఒక గదిలో భగవన్నామ స్మరణతో జీవిస్తూ ఉన్నాను. నిజంగా ఇది గొప్ప అనుభూతిగా ఉంది. అంటే తలలోకి ఏ ఆలోచనలు, ఏ సమస్యలు రాకుండా, తావివ్వకుండా ఒక సన్యాసి జీవితంలో శేష జీవితాన్ని గడుపుతూ ఆ భగవంతుని చేరుకోవాలని నేను నిర్ణయించుకున్నాను. కాబట్టి మనమందరూ, వయసు మళ్ళిన వాళ్ళందరూ కూడా చచ్చే వరకు నా మాటే వినాలి, నాదే బాధ్యత అంటే ఎవరు ఈ రోజుల్లో వినరు, ఒప్పుకోరు, విన్నట్లు నటిస్తారు. పక్కకు వెళ్ళి చెప్పాడు పెద్ద ఆయన, ఏం వినాలా మేము అంటారు. కాబట్టి అలాంటి స్థితి రాకుండా బాధ్యతల నుంచి తప్పుకోవాలి, మనశ్శాంతితో జీవించాలి. శుభ
శుభం భూయాత్. వృద్ధాప్యము శాపంగా మారకూడదు. వృద్ధాప్యం అనేది భగవంతుని చేరుకునే జీవన్ మార్గాన్ని, ఒక చక్కని ఆలోచనను ఇచ్చేటువంటి ఒక వరము లాంటిది, శాపము లాంటిది కాదు. మరొక్కసారి సోదరులందరికీ శుభోదయం.